ఓం నమ శివాయ మరొక ధ్యాన శ్లోకం కూడా ఉంది దక్షిణామూర్తి స్తోత్రంలో. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అంటే అంతర్లీనంగా అంటే అందులోని లీనమైనటువంటిది ఈశ్వరుడు, గురువు మరియు ఆత్మ. ఈ ఈశ్వర గురు ఆత్మ యొక్క విభిన్నమైనటువంటి అంటే స్పష్టమైనటువంటి త్రిమూర్తి యొక్క రూపం ఉంటుంది కదా, ఆకాశం వలె, అనగా ఆధ్యాత్మిక ఆకాశం లేదా చిదాకాశం అంటారు. దాంట్లో ఆధ్యాత్మిక ఆకాశం వలె వ్యాప్తి చెందినటువంటి దేహం కలిగినటువంటి వారు అయినటువంటి ఈ శ్రీ దక్షిణామూర్తికి నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను అంటూ ఈ ధ్యాన శ్లోకం. ఓం నమ శివాయ.